తూర్పుగోదావరి జిల్లా బిక్కవల్ మండలం బలభద్రపురం గ్రామంలో ఎస్సీపేటలో 30 లక్షల రూపాయలతో కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా డోన్పట్నం కొండపేట వీధిలో శేఖర్ వైన్ షాప్ ప్రక్కన మున్సిపాలిటీ తరఫున వేసిన నీటి కొలాయి కోసం ఘర్షణ జరిగింది. వీధి కొలాయి వైన్ షాప్ ప్రక్కన ఉన్నందుకు దానిని కొంతమంది ప్రజలు వీధిలో వేరే వైపుకు మార్చారు. దానిని కొంతమంది ఇష్టం లేక తొలగించారు. తక్షణం మున్సిపాలిటీ అధికారులు కొలాయి కరెక్షన్ వేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. నా పేరు రమేష్ సార్. మాకు షాపులు ఉన్నాయి సార్. ఇక్కడ ఈ వై మా షాప్ పక్కనే వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాప్ పక్కనే మున్సిపల్ వాళ్ళ తరఫున వేసిన కొలాయిస్ ఉన్నాయి సార్. ఇక్కడ కొలాయిలు, ఆ కొలాయిలు వైన్ షాప్ తరఫున వైన్ షాప్ దగ్గర అడ్డం ఉన్నందుకు లేడీస్ పట్టుకోవడానికో లేదంటే ఎవరైనా వచ్చి ఉండడానికి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది సార్. అది కొంచెం సైడ్కి అలా వేయండి అని చెప్తే సైడ్కి వేశారు సార్. కాకపోతే ఆ కొలాయి వల్ల అందరు సందుల వాళ్ళకి ఇబ్బంది అయ్యి వాళ్ళు విరగొట్టేశారు సార్. కొంతమంది నచ్చాక దానివల్ల షాప్స్ అందరికీ కొలాయిలు అవసరం పడతాయి సార్. మీ వాటర్ పట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. అప్పుడు అందరికీ ఉంటే ఉంటుంది కదా సార్. కానీ మీకు ఎలాగైనా కమిషనర్ వాళ్ళు మన కొలాయి ఏం పెంచగలిగితే మున్సిపల్ ఆఫీస్ పెంచగలిగితే సంతోషం సార్. నువ్వు ఆ షాప్ పెట్టుకుంటే నీకు నీళ్ళు అవసరం ఉండదా? నువ్వు పట్టుకోవా? నువ్వు పన్నులు కట్టడం లేదా వాళ్ళ సొంతంగా వాళ్ళు అంటే నేను చేయాలా? చెప్పాలా కదా కొంచెం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం శ్రీనివాస నగర్ లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కొరసాల కన్నబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి జగన్, రూరల్ మండల అధ్యక్షులు నోనకుర్తి రామకృష్ణ, రాష్ట కార్యదర్శి కన్నసుల సీతారామంజనేయులు, యువజన విభాగ రాష్ట కార్యదర్శి లింగం రవి, సేవాదళ అధ్యక్షుడు గేసాల శ్రీనివాసరావు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చిల్లి దేవరాజు, ప్రచార కమిటీ అధ్యక్షులు అడప్పా సుబ్బారావు, కాకినాడ రూరల్ మైనార్టీ సెల్ ఇన్ఛార్జి షేక్ కరీంబాబా, కాకినాడ పార్లమెంట్ జిల్లా ప్రచార కమిటీ సెక్రటరీ మేసాల త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ధర్మాజిగూడెం రత్నమెస్ యజమాని కుమారుడు యాళ్ల సురేష్, అక్కడ పనిచేస్తున్న 15 సంవత్సరాల వయసు గల దుర్గారెడ్డి, రత్నమెస్కు సంబంధించిన ఫ్లెక్స్ కడుతుండగా విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు వెంకటేశ్వరరావు, సత్యనారాయణ వ్యక్తులు తీవ్ర గాయాలతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ధర్మాజిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు మూర్ఖంగా వచ్చి దానికి పెడతా పైకి లేదు, దానికి తగిలిపోయి పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం పుష్పాలవారి గూడెం గ్రామంలో మేడపోయిన సీతమ్మ ఇంటికి ప్రభాత వర్షాత్తు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోయింది. సీతమ్మకు నాని వారు ఎవరు లేకపోవడంతో పింఛను డబ్బులతో జీవనం కొనసాగిస్తుంది. దురదృష్టవశాత్తు పింఛన డబ్బులు 4,000 రూపాయలు, బట్టలు, సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో వృద్ధురాలు పూర్తిగా నిరాశ్రయాలయ్యాయి. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న మిషన్ హోప్ సంస్థ వ్యవస్థాపకులు సొంగ రోషన్ కుమార్ వృద్ధురాలికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. మిషన్ హౌస్ స్వచ్ఛంద సంస్థ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందు ఉంటుందని గ్రామస్తులు ఆయనను అభినందించారు. ఇంకా వస్తారులే అమ్మ, మధ్యాహ్నం సార్ చెప్తారు కొంతమందికి. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు గో బ్యాక్ మోడీ, గో బ్యాక్ మోడీ అనే నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. మోడీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారంటూ నినాదాలు చేశారు. అనంతరం లింగపాలెం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దుబూరు బాబురావు, ఉప్పే రాజ్కుమార్, సంగ సుబ్బారావు, యు నాతానియలు, ఎం సీతారాములు, టి రాజు తదితరులు పాల్గొన్నారు. మోడీ ఈ దేశ ప్రజల్ని నమ్మించి రాజ్యాధికారానికి వచ్చాడు. దేశాన్ని పరిపాలిస్తాను, దేశంలో ఉన్న నల్ల డబ్బుని తీసుకొస్తాను, నల్లధనాన్ని ఇతర దేశాల్లో ఉన్న స్విస్ బ్యాంక్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తానని నమ్మించాడు. అతనికి ఆ టెక్నాలజీ తెలియక నమ్మం పలికాడు జనం ముందు. అది కూడా దాంట్లో నల్లధనం తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాడు. రెండోది నిరుద్యోగ సమస్య, యువకులకు నక్సలిజం కంటే ప్రమాదకరమైనది నిరుద్యోగ సమస్య. నక్సలిజం కంటే, ద్రవ్యోల్బణం కంటే ప్రమాదకరమైనది నిరుద్యోగ సమస్య. ఈ మోడీ ఈ దేశంలో అధికారం చేపట్టిన తర్వాత
తన సొంత రాష్ట్రంలోనే గుజరాత్లోనే కాకుండా ఏ రాష్ట్రంలో కూడా జాతిని ఉద్దేశించి యువతరాన్ని ఉద్దేశించి ఏ భారీ ప్రాజెక్టు చేపట్టలేదు ఆయన. నోట్లని పెద్ద నోట్లని రద్దు చేసి వ్యవస్థని నిర్వీర్యం చేశాడు. ద్రవ్యాల్పనం దానివల్ల ఆర్థిక ప్రగతి 10 ఏళ్ళు వెనక్కపోయింది. ఆంధ్రప్రదేశ్ విడదీసినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు మరి వాళ్ళకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేశారు. తీరా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధానిగా ఉన్న మోడీ మరి దాన్ని తుంగలో తొక్కి ఇంతవరకు ప్రత్యేక హోదా ఇవ్వడమే కాకుండా ఏ ప్రత్యేక హోదా రానికోకుండా ఎటువంటి పరిశ్రమలు కానీ అభివృద్ధి కానీ లేకుండా చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు వస్తానడం హాస్యాస్పదంగా ఉంది. ఏమీ చేయలేని మోడీ ఆంధ్రాకు మొండి చేయించి ఆంధ్రాకు వచ్చి ఇప్పుడేం చేస్తారు అయినా దిగిపోయే సమయంలో. కాబట్టి మోడీ ఇమ్మీడియట్లీగా ఆయన గద్దె దిగాలి, అది మా డిమాండ్. ఏదైనా ప్రత్యేక హోదా ఇచ్చేది ఉంటే కనుక అది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలందరూ నమ్మే మరి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రత్యేక హోదా ఇస్తుంది. దానికి మరి ప్రజలంతా కూడా సంసిద్ధమై రాబోయే 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ను ఆదరించాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి. మరి సెంట్రల్లో మరి కేంద్రంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి మరి అందరూ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మోడీ గో బ్యాక్. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో వసంత పంచమి పర్వదినం సందర్భంగా రత్నగిరిపై శనివారం ఉదయం వైభవోపేతంగా మహాశాశ్వతి పూజా కార్యక్రమం జరిగింది. స్వామివారి పాత కళ్యాణ మండపంలోని ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్లతో పాటు శ్రీ సరస్వతీదేవిని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణ బ్రహ్మ పురోహిత సత్యనారాయణ నేతృత్వంలో వేద పండితులు, అర్చకులు, పురోహితులు సరస్వతీదేవికి సహస్రనామాలతో ప్రత్యేక పూజ చేశారు. ఈ కార్యక్రమానికి 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమంలో పాల్గొనగా వారందరికీ శ్రేష్ఠ విద్యాభవన్ వారు 1500 పెన్నులు, శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల వారు 2000 పెన్నులు, వీర్ల రాము రక్షబంధం త్రాళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఏఈ ఓఎంకేడి ప్రసాదులతో పాటు దేవస్థాన ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున సరస్వతి యాగ మహోత్సవం అతివైభవంగా జరిగింది. ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ కళాశాలల నుండి వచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు స్వామివారి ఆశీర్వచన పూర్వకంగా స్వామివారికి సరస్వతీదేవికి విశేషమైనటువంటి అలంకారం చేసి సరస్వతీదేవి అనుగ్రహం కోసం పూజలు చేసి వారికి పుస్తకాలు కంకణం మరియు అన్నీ కూడా బహుమరించడం జరిగింది. అలాగే ఇక్కడ విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పరీక్ష ఉత్తీర్ణంగా ఉంచి సంతోషంగా ఉంటారని అనుగ్రహిస్తూ స్వామివారి తరఫున స్వామివారిని దర్శించే తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం చింతలపూడిలో తెలుగుదేశం ప్రభుత్వం 38 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన అన్నా క్యాంటీన్ నిర్మాణానికి చింతలపూడి శాసనసభ్య సభ్యురాలు శ్రీమతి పీతల సుజాత భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల కోసం ప్రజల కోసం ఎంతగానో ఆలోచన చేసి గొప్ప పథకాలు పెట్టి ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. త్వరలోనే అన్న క్యాంటీన్ నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలకు ఆహారం అందేటట్లు చూస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పుట్టు పెడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలి అనేసి అందరి యొక్క ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే ఆయన పాదల కోసం, ప్రజల కోసం మరి ఎంతగా ఆలోచన చేసి గొప్ప పథకాలు పెట్టి ఈ రోజున ప్రజల యొక్క గుండెల్లో మరి చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దాదాపుగా 38 లక్షల రూపాయలతో ఎన్న క్యాంటీన్ మనం సంస్థాపన చేసుకున్నాం. త్వరలో ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా మొదలు పెట్టి పూర్తి చేస్తాం. కొద్ది రోజుల్లోనే షట్లైనా వేసి ఫుడ్ కూడా ఇదన్నీ స్టార్ట్ చేపిస్తామని కూడా సభాపతి గారు తెలియజారు.